తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతున్న కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించే కాలేపరి చేసి విద్యార్థులకు అన్యాయం చేసిందో అదే తరహాలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా విద్యార్థులకు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎన్నికల హామీలో, ఎన్నికల మేనిఫెస్టోల్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పి ఈరోజు విద్యాశాఖకి 7% నిధులు కేటాయించి ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు ధ్వంసం చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించడంలో ఎటువంటి కాలయాపన చేస్తూ దాంతోపాటు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పెడతామని చెప్పేసి అనేక రకాలు చెప్పి అయితే గత ప్రభుత్వం చేసినటువంటి హామీలను చేయకుండా ఈ ప్రభుత్వంలో విద్యార్థులు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న రోజు ప్రభుత్వ విద్యార్థులు మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో చాలా ప్రధానమైన సమస్య పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది. దాదాపు 8000 కోట్ల పైచలకు ఈరోజు నిధులు ఉన్న తరంలో కూడా కనీసం దాని గురించి మాట్లాడకుండా ప్రస్తావన చేయకుండా విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక పక్క విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్ళలేక ఉద్యోగాలు చేసుకోలేక సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అంటే ఈ ఇబ్బందులు తెలిసినా కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు ఎక్కడికి ఎలా స్పందించిన పరిస్థితి కనబడింది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇక సమస్యలు పరిష్కరించడం లేదు. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, రాష్ట్రంలో ఇతర యూనివర్సిటీలో కనీసం మౌలిక వసతులు కల్పించకుండా టీచింగ్ లాంటి పోస్టులు భర్తీ చేయకుండా అధిక నిధులు కేటాయించకుండా ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు ధ్వంసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలకు ఎన్నికల తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క మీ మాటలకు పొందాలని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ తమ దగ్గర పెట్టుకున్న తరుణంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుంది, విద్యాశాఖకు న్యాయం జరుగుతుంది. అంటే విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి అందరూ భావించారు కాబట్టి ఈరోజు విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని కూడా ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు విద్యారంగానికి అధిక నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గురుకులాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా ఈ శాద్దగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల ఆశ్రమంలో అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు విద్యార్థులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేసిన తరుణంలో ఈరోజు విద్యాశాఖ స్పందించకుండా కేవలం ధర్నాలు రాస్తలు చేసినప్పుడే నామమాత్రంగా అధికారులు స్పందించి దాని కాలయాపన సమస్యలు పరిష్కరించడం విఫలం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించడం చొరవ చూపాలి. దాంతోపాటు ఈ శాద్దగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే ఈ యొక్క విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క శాద్దా నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసినా కూడా దానికి సొంత భవనం లేక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అంటే వెంటనే పాలిటెక్నిక్ కళాశాలకు నూతన భవనం నిర్మించి అందులో ఉన్నటువంటి సరైన వసతులు కల్పించి సరైన అధ్యాపకులు నియమించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా రానున్న కాలంలో ఖచ్చితంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి విద్యార్థులకు న్యాయం చేసేందుకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. వాస్తవానికి విద్యా విషయానికి వస్తే కొన్ని అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో మేము ప్రారంభిస్తాం, ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి ఏదైతే డబ్బులు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక విద్య అందించే విధంగా ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏదైతే కార్పొరేట్ స్థాయిలో మేము తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది. కానీ ఈ 9 నెలల కాలంలో ఎక్కడ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా స్కాలర్షిప్ల విషయానికి వస్తే కనుక గతంలో ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ఓవర్సీస్ వెళ్ళినటువంటి విద్యార్థులకి టోకెన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని సుమారుగా ప్రతి ఒక్కరు కూడా 20 లక్షలు ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళంత తొందరగా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడనేమో రియంబర్మెంట్స్ రిలీజ్ చేయకుండా 4-5 లక్షల భారం అనేది విద్యార్థుల తల్లిదండ్రుల పైన పడతా ఉంది. మరి వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారా అని అంటే ఆ యొక్క ప్రజాప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది గట్టిగా చెప్తా ఉంది ఐఎస్ఎఫ్. ఎందుకంటే వాళ్ళ టోకెన్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రిలీజ్ అయినటువంటి అమౌంట్ని కూడా
మళ్ళీ దాన్ని బ్యాక్ చేసుకోవడం జరిగింది. మరి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ 4,50,000 కట్టేమో సర్టిఫికెట్లు ఇప్పించుకొని తర్వాత ఇతర దేశాలకు వెళ్ళినటువంటి ఒక 50,000 50 లక్షలు కోటి రూపాయలు 70 లక్షలు పెట్టి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి 20 లక్షలు కూడా రానటువంటి మరి పరిస్థితి. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కాలర్షిప్ల పైన ఎటువంటి స్పందన కూడా లేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ చూసుకుంటే మరీ దారుణంగా తయారైనటువంటి మరి పరిస్థితి. అదేవిధంగా మన షాద్నగర్లో చూసుకుంటే గురుకులాలకు సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ గురుకులాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటికీ నేటికి కూడా బెడ్షీట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మనం నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, మేము ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే కార్పొరేట్ కానీ లేదా ప్రైవేట్ సంబంధించిన అధిక స్థాయిలో ఫీజులు వస్తున్న వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. నేటికి వచ్చి 9 నెలలు గడుస్తున్న ఈ యొక్క చైతన్య నారాయణ కళాశాలల పైన మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గరికి వెళ్తే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా వాళ్ళు రావడానికి ప్రారంభిస్తున్నారు. మరి వాళ్ళపైన ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోతున్నారు? అనేక మంది విద్యార్థులు వేలకు వేలు లక్షల ఫీజులు కట్టి చనిపోతా ఉన్నారు. మరి వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఇవ్వట్లేరు. వారిపైన ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు చర్య తీసుకోలేకపోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థి నాయకులుగా పనిచేసినట్టు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇతర శాఖలు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు చైతన్య నారాయణ ఇతర కార్పొరేట్ కళాశాలలు మీ కంటికి కనబడతలేవా? ప్రభుత్వ స్కూళ్ళు దరిద్రమైన స్థాయిలో ఉన్నాయి. కనీసం బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, అమ్మాయిలు వెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటైనా సరే ఒక విద్యాశాఖ మంత్రి కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఒక్క విషయం కూడా ఈ రోజు వరకు స్పందించినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఏమున్నా ల్యాండ్లపైన ఎఫ్టీఎల్ పైన మాత్రమే స్పందిస్తూ ఉన్నారు. దయచేసి విద్యార్థులకు సంబంధించి కూడా మీరు స్పందించాలి, లేదంటే అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఎస్ఎఫ్ గా మేము ప్రభుత్వ పాఠశాలల కోసము, స్కాలర్షిప్స్ కోసము, ఓవర్సీస్ సంబంధించినటువంటి అనేకమైన విద్యారంగ సమస్యలపైన మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ చెప్పిన విధంగా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వన్ టైం సెటిల్మెంట్ చేస్తా అనేసి రేవంత్ రెడ్డి గారు ఓ మాట విడుదలయ్యడం జరిగింది. అది చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఎఫ్టీఎల్ బఫర్ చదువులో మీరు ఉన్న ఇంట్రెస్ట్ ఏదో, విద్యార్థులు తమ పై చదువుల కోసం కష్టపడి తల్లిదండ్రులు కడుతున్న ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళకు వచ్చే స్కాలర్షిప్లను ఆపుతూ విద్యార్థులను సమస్యలు ఎదుర్కొనే విధంగా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఒక పక్క విడుదలగాని స్కాలర్షిప్లు, ఇంకో పక్క కూలీ పని చేసుకుంటున్న తల్లిదండ్రులు తన పిల్లల్ని చదివించుకోవాలంటే లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎందుకు వీటిపై చర్యలు తీసుకోలేకపోతుంది మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్? ఏమనంటే ప్రజా పాలన అంటారు, ప్రజా పాలన ప్రజల కోసమే మేమంటారు. అలాంటిది ఏదైతే విద్యతో పైకెళ్లే విద్యార్థులు పైకి రాకుండా తల్లిదండ్రులను పిండి పీల్చి రక్తాలు పీలుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తుగా ప్రవర్తిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఇదే వేదికగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల సమస్యలపైన ఎటువంటి సమస్యలు వచ్చినా, గురుకుల పాఠశాలలో ఎటువంటి సమస్యలు వచ్చినా మా ఏఎస్ఎఫ్ జెండా అక్కడ ఉంటుంది ఇప్పటి నుంచి. విద్యార్థులకున్న సమస్యలను మీరు తీర్చేదాకా మేము ఏఎస్ఎఫ్గా మేము పోరాడతాం. ఇదే వేదికగా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే వెంటనే మన స్కాలర్షిప్ల మీద మీరు ఏదో ఒక ప్రకటన విడుదలయ్యాలి. మీరు ప్రకటన విడుదల చేయని ఎడల ఇదే వేదిక నుంచి మేము కలెక్టరేట్ ముట్టడికైనా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా మేము వెనుకకు పోమని ఈ సందర్భంగా